ఈ మధ్య రామ్ గోపాల్ వర్మకు ఎంతో మంది శిష్యులు తయారయ్యారు. డైరెక్షన్ ఫీల్డ్లో కాదండి, పబ్లిసిటీ ఫీల్డ్లో. ఏ విషయం లేనప్పుడు రామ్ గోపాల్ వర్మ బోల్డ్ అంత హడావిడి చేస్తాడు. ఇప్పుడు ఇదే స్కీమ్ను ప్రతి నిర్మాత ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నాడు. కంటెంట్ లేనప్పుడు బోల్డ్ అని ఛాలెంజ్లు పెట్టడం, ఆఖరికి ఆ చిత్రంలో ఎలాంటి విషయం లేనప్పుడు ప్రేక్షకుడు బండ బూతులు తిట్టుకుంటూ థియేటర్ నుంచి బయటికి రావడం, ఇది ఇప్పుడు కామన్గా మారింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న 5 చిత్రాల్లో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉంది. ఇప్పుడు ఈ నిర్మాత కూడా రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా మారిపోయాడు. సినిమా పేరు టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అయినా ముగ్గురు హీరోల పేర్లు దేవి శ్రీ ప్రసాద్, అందుకే అలా పెట్టామని కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశామని చెప్పుకుంటున్నాడు నిర్మాత. లాస్ట్ వీకే ఈ చిత్రం రిలీజ్ కావాలి, కానీ విపరీతమైన పోటీ ఉండడంతో ఈ వారానికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు కూడా పోటీ తప్పడం లేదు. మెంటల్ మదిలో బాలకృష్ణుడు, హే పిల్లగాడ, నెపోలియన్తో ఈ సినిమా పోటీ పడాల్సి వస్తుంది. ఈ సినిమా నిర్మాత ఓ కొత్త రకం ఛాలెంజ్ ఒకటి విసిరేనని చెప్పుకుంటున్నాడు. తమ దేవిశ్రీ ప్రసాద్లో ఉన్న కథ కానీ కంటెంట్ కానీ ఇంతకు ముందు వేరే సినిమాల్లో, అసలు ప్రపంచ సినిమా చరిత్రలోనే రాలేదు, అలా వచ్చినట్టే నిరూపిస్తే ఏకంగా 5 లక్షలు బహుమతి ఇస్తానని ప్రకటిస్తున్నాడు. తెలుగులోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి కథతో సినిమా వచ్చిందంటే ఆ మొత్తం మీకు ఇచ్చేస్తాను అంటూ నిర్మాత డి వెంకటేష్ అందరికీ సవాల్ విసురుతున్నాడు. అయినా కంటెంట్ ఉన్నప్పుడు, సత్తా ఉన్నప్పుడు అది కాపీ అయినా ఒరిజినల్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అదే కంటెంట్ లేనప్పుడు మనం ఎంత అడావిడి ఆర్భాటాలు చేసినా దాన్ని ఎవడూ చూడు. ఒకవేళ కర్మకాలి అచ్చంగా కాకపోయినా దానికి దగ్గరగా ఉన్న సినిమా ఏదైనా భాషలో యాదృచ్ఛికంగా వచ్చి ఉంటే ఈయన డబ్బు మొత్తం పోవడం కాదు కదా, సినిమాకు చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది. పోటీ ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో ఒకటి సంచలనాత్మక ప్రకటన చేసి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ శిష్యులు అందరూ అనుకరిస్తున్న నియమం అన్నమాట. ఒక డెడ్ బాడీతో సెక్స్ చేసే కాన్సెప్ట్తో తెరకెక్కినట్టు చెబుతున్న ఈ మూవీపై ఎలాంటి హైపు లేదు. అందుకే పబ్లిసిటీలో భాగంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు నిర్మాతలు. కానీ దాదాపు 200 థియేటర్లో దేవిశ్రీ ప్రసాద్ను విడుదల చేయడానికి అందరూ ముందుకు వచ్చారంటే అది చాలా విశేషమనే చెప్పుకోవాలి. కంటెంట్ ఉంటే మాత్రం ఎంత పోటీ ఉన్నా ఆడేస్తాయి అని గతంలో చాలా సినిమాలు రుజువు చేశాయి. చూద్దాం దేవిశ్రీ ప్రసాద్ ఎంతవరకు నమ్మకాన్ని నిలబెడుతుందో.